हाई अंडी दिस इज रोजा चैतन्य अंड वेलकम टू माय चैनल ईसु ब्लॉग। सो नेनु ई वीडियोलो वच्ची बेबी स्टफ नी मीतो चूपिंचबोतुन्नानंडि। इदी डेलिवरी अयिन 3 to 4 डे अंटे 5 डेस् तर्वात अनुकोंडि, अंटे हास्पिटल नुंचि वच्चिन तर्वात आ लोपल इक्कड बेबी स्टफ अंता तेच्चि पेट्टेसाडु मा हस्बेंड। इक्कड मस्किटो नेट कानी सो फस्ट क्राय लो नुंचि अन्नी तेच्चि पेट्टेसाडु। इदि वच्चि आन्लैन लो आर्डर पेट्टाडंडि, हट टाइप। सो चूसे उंटारु बेसिक गा आन्लैन लो चला सेफ अंड सेक्यूर अंड विंटर कूडा स्टार्ट अवुतुंदी कदा, इंका दोमलु अवन्नी चेप्पाल्सिन अवसरमे लेदु। मनकि इदैते सेक्यूर गा उंटुंदी, मल्ली मल्ली कट्टन अवसरं लेकुन्ना बेड कि फिक्स चेसेसाम अनुकोंडि अला उंटुंदी अंते। इंका मुंदु इक्कड अंटे कटे टाइप मस्किटो नेट उंदन्नमाट। सो मार्निंग लेवंगाने मल्ली तीसी अला అది లేకున్నా ఇలా జిప్ మోడల్స్ వచ్చేసాయి। బేసిక్గా ఈ మస్కిటో నెట్కి అయితే 3 సైడ్స్ ఉంది ఓపెన్. మేము జబల్పూర్లో తీసుకున్నది వచ్చి 2 సైడ్సే ఉంది। సో అక్కడ అది కొద్దిగా బాగోలేదన్నమాట, మళ్ళీ ఇక్కడ కొత్తగా బేబీ కోసం అని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెచ్చాడు। అది నాకు డెలివరీ అయ్యి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ఒక 5 డేస్కి వచ్చింది ఇంటికి। సో అలా సెట్ చేసి పెట్టేశారనమాట బెడ్కి। ఇంకా బేబీకి కూడా మస్కిటోస్ వల్ల దోమల వల్ల ప్రాబ్లం లేకుండా అలా సెక్యూర్గా ఉంటుందని చెప్పి। సో మనకి నెట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అండ్ కంఫర్టబుల్ అండి, చాలా హార్డ్ అంటే ఇలా సెట్ చేసుకొని అంటే మనకి ఏదైనా గాలి అలా అవసరమైనప్పుడు చల్లగాలి, సో ఇలా మనం పెట్టుకునేసామనుకోండి సెట్ చేసుకునేసి, సో గాలికి గాలి ఉంటుంది మనకి చాలా అంటే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది లోపల బేబీ కానీ మనకు కానీ। నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి। అండ్ ఇంకా బేబీ స్టఫ్కి వస్తే ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ క్రైలో షాపింగ్ చేసుకొని వచ్చేసారు అని చెప్పి। అండ్ నేను ఇది వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళి ఒక సెకండ్ ఇంకా డెలివరీ అయిపోయింది నాకు, డెలివరీ అయిన తర్వాత ఒక 1/2 అవర్కి తెచ్చారనమాట ఈ స్టఫ్ మొత్తము। అంటే బేబీకి అవసరం ఉంటుంది కదా, ఇంకా అక్కడ లోపలంతా క్లీన్ చేయడానికి కానీ వైప్స్ అవంతా కూడా బేబీ నెయిల్ కట్టర్ కానీ, అంటే ఇది ఒక థీమ్ టైప్లో అనమాట, బేబీ గర్ల్ అయితే పింక్లో తీసుకుందామని చెప్పి చూశారు అండ్ బేబీ బాయ్ కాబట్టి సో అన్నీ ఒక థీమ్లో బ్లూ తెచ్చేసారనమాట। సో మ్యాచింగ్ మ్యాచింగ్ క్రీమ్స్ లోషన్స్ కూడా సెబామెడ్ వాళ్ళవి చాలా బాగున్నాయి అండ్ సాఫ్ట్గా జెంటిల్గా ఉన్నాయి అండ్ పారాబెన్ ఫ్రీ అనమాట। సో ఇవన్నీ కూడా నేను ఈ బేబీకి ట్రై చేస్తున్నాను, సెబామెడ్ ప్రోడక్ట్స్ బాడీ లోషన్ అండ్ మసాజ్ ఆయిల్ అంతా మొత్తం ప్యాక్డ్ అండి, సేమ్ అంతా మొత్తం ఫస్ట్ క్రై లో తెచ్చేసాడు సెట్ ప్యాకెట్ మొత్తము, ఈ లోషన్ కానీ పౌడర్స్ కానీ బేబీ స్టఫ్ మొత్తము అండ్ ఇవి కూడా మనకి ఈ షాంపూ సెబామెడ్ షాంపూ అన్నమాట, బేబీకి కళ్ళల్లో నురగ పడినప్పుడు కూడా అలా అంటే ఇచ్చింగ్ అలాంటివి లేకుండా సాఫ్ట్గా అయిపోతుంది బేబీ బాత్. అండ్ ఇది వచ్చి సెబామెడ్ వాల్వి పౌడర్ అనమాట. సో మొత్తం అంతా ప్యాకెట్స్ ఒకేసారి తెచ్చేశారు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు సెకండ్ డే, అంటే డెలివరీ అయిన నెక్స్ట్ మినిట్ తెచ్చేసారనుకోండి బేబీ బాయ్ అని తెలిసిన తర్వాత. ఇవి వచ్చి మా పెద్దబాబుకి యూజ్ చేస్తున్నాను, ఈశాన్కి మామా ఎర్త్ ప్రోడక్ట్స్, అంటే తనకు మామా ఎర్త్ ఫస్ట్ నుంచి మామా ఎర్త్ ట్రై చేస్తూ యూజ్ చేస్తున్నాను అండ్ తినకి ఈ చిన్నబాబుకి సెబామెడ్ ట్రై చేద్దామని చెప్పి యూజ్ చేస్తున్నాను. ఒకవేళ సెట్ అయితే ఓకే నో ఇష్యూస్, లేకుంటే మామా ఎర్తే మళ్ళీ నెక్స్ట్ ట్రై చేస్తాను. మామా ఎర్త్ చాలా బాగుంది. ఇది వచ్చి బేబీకి అప్పటికప్పుడు ఇంకా డ్రెస్ కావాలి పుట్టిన వెంటనే అని చెప్తే, సో వింటర్ స్టార్ట్ అయింది కదా కదా చలి ఉంటుంది, బేబీ టెంపరేచర్స్ అంతా చేంజ్ అయ్యి ఉంటాయి కదా అప్పటికి, సో అందుకని చెప్పి ఈ ర్యాబిట్ టైప్ డ్రెస్సెస్ అనేటివి ఒక 2-3 టైప్స్ తెచ్చేసారనమాట బేబీ పుట్టిన తర్వాత. అండ్ మేము మా సైడ్ బేబీ పుట్టక ముందు ఏది కూడా తీసుకోమండి, ఫస్ట్ మేము బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ ఓల్డ్ క్లాత్స్ వేస్తాము, ఫస్ట్ డే అలా వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏమైనా తెచ్చింటాం కదా బేబీకి కొత్త క్లాత్స్ అంతా అవి యూజ్ చేస్తాము. ఫస్ట్ డే అయితే ఓల్డ్ క్లాత్స్ యూజ్ చేస్తాము, అందుకనే నేను బేబీకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఈశాన్ బట్టలు తీసుకెళ్ళాను, ఈశాన్ చిన్నప్పటివి. సో ఇంకా తర్వాత ఇది బేబీకి అంటే బేబీ క్యారీ చేసేదన్నమాట, సో చాలా ఫ్లెక్సిబుల్ అండ్ చాలా బాగుంది బేబీని తీసుకెళ్ళేటప్పుడు కానీ అంటే మనం తీసుకెళ్ళే అంటే నేను చూసే ఉంటారు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు
క్యారీ చేసేటప్పుడు ఇదే యూస్ చేశాను. ఈ బెడ్ టైపే చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా కూడా ఉంది అండ్ బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో అలా సెట్ చేసుకునేసి లోపల బేబీ పడుకునేస్తూ అంటే బేబీని పడుకోబెట్టేసి అలా తీసుకురావచ్చు అనమాట. అండ్ తనకి ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు అండ్ మనకి ఏది కూడా లేకుండా కంఫర్టబుల్గా తీసుకురావచ్చు బేబీని. అండ్ అంటే ఈ డే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను, దీందులోనే చూసే ఉంటారు ఆల్మోస్ట్. అండ్ ఇది వచ్చి బేబీ బెడ్ అనమాట. సో పిల్లో వచ్చింది అండ్ చెప్పాను కదా ఒక థీమ్ టైప్లో తీసుకొచ్చారు, బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీ బాయ్ కాబట్టి అన్నీ బ్లూలోనే తీసుకొచ్చారు బేబీ బెడ్ కానీ. సో ఇలా మస్కిటో నెట్ వచ్చింది బేబీకి ఫస్ట్. అండ్ ఇంట్లో అంటే హాస్పిటల్లో యూజ్ చేయనివ్వరు యాక్చువల్గా, అక్కడ మొత్తం సెక్యూర్గా ఉంటుంది, వాళ్ళే ఇస్తారు మొత్తం అంతా కూడా. అంటే మనం తెచ్చుకోవాలి క్లాత్స్ అంతా మనకి ఇచ్చేస్తారు, కాకుంటే ఇలాంటివన్నీ యూజ్ చేయకూడదు. నార్మల్గానే బేబీని మనం కేర్ తీసుకోవాలి హాస్పిటల్లో. అండ్ ఆఫ్టర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా మనం మన ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. అండ్ బేబీకి బెడ్ అనమాట ఇది, ఫుల్ మస్కిటో నెట్ బేబీకి ఉండేటట్టు. అండ్ ఇది వచ్చి మస్కిటో నెట్ మనకి ఇక్కడ లేట్ అవుతుంది కాబట్టి సో అది బేబీ బెడ్ అలా తెచ్చేసాడు మా హస్బెండ్. అండ్ ఆఫ్టర్ దట్ బేబీ పోటీ క్లాత్స్ అనమాట ఇవి, బాగున్నాయి కంఫర్టబుల్గా అండ్ క్లోజింగ్ టైప్లో. అంటే ఇది చూసారా ఇలా సెట్ చేసి లోపల ఇంకో క్లాత్ వేసి దాని తర్వాత ఇక్కడ టై చేసుకునేటట్టు అనమాట మనము బేబీకి సెట్ చేసుకోవచ్చు. కాకుంటే మా బాబుకి అయితే ఒక హాఫ్ అన్ అవర్కి మించి ఉండేవి కాదు. హాస్పిటల్లో ఇంకా నేను డైపర్సే యూజ్ చేశాను, ఇంటికి వచ్చిన దాకా ఈ క్లాత్స్ యూజ్ చేశాను, చాలా సాఫ్ట్గా అనిపించింది. సో ఇదండి నేను తీసుకున్న బేబీ స్టఫ్, నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.